ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. విలాపవాక్యములో 3:22. ప్రియులారా, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము అని. సహోదరి సహోదరులారా, దేవుడు కరుణాసంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అని. సహోదరి సహోదరులారా, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి వందనాలు. మీరు మా మీద చూపిస్తున్న కృపను బట్టి, వాత్సల్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మేము ఎల్లప్పుడూ నిన్ను మహిమపరిచే వారముగా జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.